Hi friends, welcome to my channel. Iroz video chesi collar neck stitching anamata. Manam already collar neck cutting video upload chesamandi. Ee vidhanga manam collar neck ki first lining attach chesukunam anamata. Ilaaga meeku lining attach cheyadam raakapothe na videos lo undi chudandi. Okay na? Lining anedi compulsory kaadandi. Avasaram unna vallu vesukochu, leni vallu direct manam collar ni fit chesechu anamata. Ee vidhanga lining attach chesukuna tarvata manam collar ki first ఫ్రంట్ డిజైన్ కి కట్ చేసుకోవాలి తర్వాత కాలర్ కి కట్ చేసుకుందాం ఫస్ట్ ఈ డిజైన్ కోసం మనం కట్ చేసుకుందాం ఫ్రంట్ ప్లేన్ గా కాకుండా ఈ విధంగా కాన్వాస్ కట్ చేసుకొని మనం డిజైన్ చేసుకుందాము ఇది ప్లేన్ టాప్ కాబట్టి కింద ఫ్లవర్ ప్యాంట్ వచ్చేసిందన్నమాట ఆ ప్యాంట్ కట్టింగ్ కూడా మనం మన ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము మీకు కావాలనుకుంటే చూడండి ఓకేనా ఫస్ట్ ఇలాగా కాన్వాస్ కట్ చేసాము ఈ విధంగా 3.2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను పొడవు వచ్చేసి మీ ఇష్టమండి మనం డిజైన్ ఎంత వరకు పెట్టుకోవాలనుకుంటే అంతవే అంత పొడవు పెట్టుకోవచ్చు కానీ మినిమం నడుము వరకు వస్తే చాలు ఏ డిజైన్ అయినా కూడా ఈ విధంగా లెంగ్త్ వచ్చేసి 13.5 తీసుకున్నాను అన్నమాట నేను దీంట్లో మనం కాలర్ దగ్గరికి ఇలాగా పైకి కొంచెం జరపాల్సి ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువ తీసుకున్నా విడ్త్ వచ్చేసి 3.2 13.5 లెంగ్త్ తీసుకున్నాను అన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇట్లాగా కరెక్ట్ గా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా సెంటర్ కి ఫోల్డ్ చేసుకున్నాం కదా సెంటర్ కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఓపెన్ వచ్చేసి మనం 10 ఇంచెస్ అలాగా తీసుకుందాం ఇక్కడ వరకు మనం ఓపెన్ అనేది పెట్టేసుకుందాము 10 ఇంచెస్ వరకు ఈ 10 ఇంచెస్ దగ్గర మనం జస్ట్ ఈ మడత వైపు కాన్వాస్ వచ్చేసి మనం కట్ చేసామా లేదా అన్నట్లుగా జస్ట్ వారగా మనం కట్ చేయాలి మడత వైపు వారగా ఒక పాయింట్ అంతండి పాయింట్ అంత మనం కట్ చేసుకుంటూ ఈ 10 ఇంచెస్ వరకు కూడా మనం సక్కంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా పాయింట్ అంటే పాయింట్ అలాగా లైన్ గా ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలాగా వెడల్పుగా ఓపెన్ అవుతుందన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత కింది వైపు మనం ఇలాగా జస్ట్ క్రాస్ అనేది ఇలాగా చేసుకుందాం ఇలా చేసుకొని మనం ప్యాంట్ క్లాత్ మీద పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి దీనంతా ఇలాండి మనం మన క్యాన్వాస్ ని ఆపోజిట్ గా పెట్టేసుకొని క్లాత్ కి ఆపోజిట్ లో పెట్టుకొని ఇలా ఐరన్ తో ప్రెస్ చేసుకోవాలి ఇట్ సైడ్ మనం క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలు అన్నమాట మీరు ఇలాగా ఐరన్ బాక్స్ ఏకపోయినా పిన్స్ పెట్టుకొనైనా అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు రౌండ్ గా మనం దీన్ని ఇలాగా మడిచి మొత్తంగా కూడా ఇలా కరెక్ట్ గా క్యాన్వాస్ కి కరెక్ట్ గా మడత వేసుకొని ఎడ్జ్ లో కుట్టు వేసుకుంటూ రావాలి ఇలాగా మనం సైడ్స్ అంతా కూడా ఫోల్డ్ చేసుకున్నాం కదా మనకి ఈ పీస్ ఇలా రెడీ అయ్యిందన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం డ్రెస్ ని బ్యాక్ వైపు ఇది పైన వైపు కదా ఆపోజిట్ సైడ్ లో ఇలాగా మడత వేసుకోవాలి మడత వేసుకున్న తర్వాత ఒక చాక్ పీస్ తీసుకొని ఇలాగా ఇలాగా స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలన్నమాట సెంటర్ మనకి లైన్ పర్ఫెక్ట్ గా తెలియడానికి డ్రెస్ ని మనం ఇలాగా సమానంగా మడత వేసుకొని ఇలాగా ఒక లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత మనం ఇలాగా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఈ క్యాన్వాస్ ని కరెక్ట్ సెంటర్ గా ఉంచేసి ఇటు నుంచి ఇటు కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట కొద్దిగా పైకి పెట్టేసుకోవాలి ఒక 1 ఇంచ్ అలాగా ఎందుకంటే మనకి కాలర్ సైడ్ ఇక్కడ క్లాత్ లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇలాగా ఈ పీస్ కదలకుండా మీరు ఈ విధంగా పిన్స్ అనేది చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ పక్కన కుట్టుకుంటూ రావాలన్నమాట జాగృతగా ఇలా క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ రావాలి ఇలా కిందకి వచ్చాక జస్ట్ స్టార్ అండి ఆ క్యాన్వాస్ మనం ఎలాగైతే కట్ చేసామో అలాగా ఒక స్టిచ్ ఇలాగా ఒక స్టిచ్ అలాగా జస్ట్ స్టార్ లా కుట్టుకుంటే మనం చిన్నది నీట్ గా వచ్చేసి తిరుగుతుంది ఉల్టాకి ఇలా అన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత మనం సెంటర్ కట్ చేసుకుందాం స్లోగా దారం కట్ కాకుండా సెంటర్ నీట్ గా కట్ చేసుకోండి స్లోగా ఇలాగా ఒక కుట్టు వేసుకున్నాం కదా దాని పక్కన ఇంకొకటి స్ట్రాంగ్ గా వేసేసుకోండి మీరు ఈ విధంగా ఇలాగా ఫస్ట్ మనం క్లాత్ నంతా కూడా లోపల ఇటు చిన్నగా కుట్టాం కదా మనం ఇదంతా కూడా మనం బ్లాక్ దాని వైపు ఉంచేసి ఒక లైన్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మనం తిరిగేసాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఈ మూలకు కూడా నీట్ గా టైట్ గా ఇలా ప్రెస్ చేసుకొని కుట్టు వేసేసుకోండి నీట్ గా అప్పుడు మనకి అవతల్ సైడ్ కి ఈజీగా తిరుగుతుందన్నమాట క్లాత్ అంతా కూడా ఇలాగా టోటల్ గా ఎడ్జ్ లో ఇట్లా ఒక లైన్ వేసుకొని వచ్చిన తర్వాత
దీన్ని మొత్తం మనం పై వైపుకి ఇలా మడతేసుకుంటే ఈజీగా తిరుగుతుందండి ఈ విధంగా ఈ విధంగా తిరిగిన తర్వాత ఇప్పుడు మనం చివరగా ఒక కుట్టు ఈ చివరగా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేద్దాం స్లోగా మనకి లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా టైట్ గా ప్రెస్ చేసుకుంటూ రండి ఈ విధంగా ఇలాగా కంప్లీట్ గా తిరిగేసుకున్నాం కదా ఈ విధంగా ఇక్కడ మనకి తిత్తులు అది రాకుండా నీట్ గా కట్ చేసుకొని ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇలా తిరిగేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చివరగా ఒక కుట్టు వేసుకొని మొత్తం తిన్నంత కూడా అతికిచ్చేసుకుందాం ఈ విధంగాండి స్టార్ తిరిగేసుకునేటప్పుడు మీరు నీట్ గా లైన్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి మూలలు ఎడ్జ్ వరకు వెళ్లి సూదిని లోపల దించి ఇలాగ తిరిగేసుకోండి మనం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా ఇలాగ మనకి పై వరకు కూడా ఈ క్లాత్ వచ్చేస్తుంది అన్నమాట కరెక్ట్ గా పెట్టాం అనుకోండి ఈ రౌండ్ కి మనకి అది రాదు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇవి రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇలాగా జస్ట్ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే గిన మనం ఇక్కడ కొంచెం కవర్ చేసేయొచ్చు అన్నమాట ఇలా కొద్దిగా ఒక పాయింట్ ఇలాగా మనం కరెక్ట్ చేసుకున్న తర్వాత కాలర్ కి అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాగా షోల్డర్స్ రెండింటిని కూడా పర్ఫెక్ట్ గా పట్టుకొని అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఇలా షోల్డర్స్ యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పక్కన ఒక 1/2 ఇంచ్ లోపల ఇలాగ ఒక చిన్న గాట్ పెట్టేసుకోండి రెండు వైపులా మన కాలర్ అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ టైట్ గా రాకుండా కుచ్చులు అది పడకుండా పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట చిన్న గాట్లు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం కాలర్ ఎంత కట్ చేసుకోవాలి అనేది ఈ కాలర్ ని ఇలాగ రెండు సమానంగా ఫోల్డ్ చేసుకొని మనం కొల్చుకున్న తర్వాత కాలర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఈ షోల్డర్స్ దగ్గర కూడా మనకు పర్ఫెక్ట్ గా రావాలండి ఇట్లాగా ఈ సెంటర్ ఒక టాకా ఇప్పుడే వేసి పెట్టేసుకోండి ఇలాగ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎంత ఉందో టేప్ తో కొల్చుకుందాం ఇలాగా మనం నెక్ ని ఇలా కరెక్ట్ గా మడత వేసేసుకొని సమానంగా ఉంచుకోవాలి నెక్ రెండు వైపులను రెండు వైపులా ఉంచుకున్న తర్వాత మనం కాలర్ లెంగ్త్ ఎంత తీసుకోవాలి అనేసి ఇలాగా టేప్ తో జాగ్రత్తగా కొల్చుకోవాలి ఫస్ట్ ఈ విధంగా కొల్చుకుంటే మనకి 8.7 మన కాలర్ లెంగ్త్ అనేది వచ్చేసిందన్నమాట దీని డబుల్ వేసేసుకోవాలి మనం ఇలాగా డబుల్ వేసుకుంటే మనకి 17.5 ఇట్లా వచ్చేసిందన్నమాట మనం 17.5 లెంగ్త్ తో కాలర్ అనేది కట్ చేసుకోవాలి ఇలాండి మనం ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాము పొడుగ్గా ఈ విధంగా పొడుగ్గా తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేసి రెండు పిన్స్ చేసుకున్నాము ఇలాగా కదలకుండా పిన్ చేసుకున్నాం అన్నమాట ఈ లెంగ్త్ అనేది ఎలా తీసుకోవాలంటే మీరు క్యాన్వాస్ వచ్చేసి రెండు మడతలు వేసుకున్న పొడుగు క్యాన్వాస్ అన్నమాట మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మన నెక్ వచ్చేసి 8.7 అలా వచ్చింది కదా ఇలా క్రాస్ గా చెక్ చేసుకుంటే మనకి క్యాన్వాస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి కొద్దిగా ఇంత విడ్త్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా అలాగే ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి అంతే అండి ఈ లెంగ్త్ పలానా లెంగ్త్ అని తీసుకోవడానికి లేదన్నమాట మీ నెక్ రౌండ్ ను బట్టి మీరు ఈ విధంగా క్రాస్ గా చెక్ చేసుకుంటే మనకి 8.7 లెంగ్త్ తో మనకి కాలర్ అనేది కావాలి దానికోసం మనం ఇలా క్రాస్ గా చెక్ చేసుకొని క్యాన్వాస్ ని ఇది డబుల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఓకేనా ఇలాగ ఇటువైపు మనకి స్ట్రైట్ గా ఉండాలి ఒకవేళ స్ట్రైట్ గా లేకపోతే మీరు స్ట్రైట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనకి స్ట్రైట్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనం 2.2 ఇంచెస్ దగ్గర ఇలాగ మార్క్ చేసుకుందాము ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం ఈ విధంగా ఇక్కడైతే మనం ఎటువంటి డ్రాయింగ్ చేయక్కర్లేదండి ఈ 3 ఇంచుల దగ్గర నుంచి మనం ఇలాగ క్రాస్ గా డ్రా చేసుకోవాలి ఇంకిందకి మనం ఎంత దూరమైనా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్ కట్టింగ్ లాగా ఉంది కదండి ఈ విధంగా హ్యాండ్ కట్టింగ్ చేసుకోవాలి మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ కట్టింగ్ ఇలాగ చేసుకున్న తర్వాత మనం క్రాస్ గా ఇక్కడ 8.7 ఉంచుకొని ఇక్కడ 8.7 కరెక్ట్ గా ఇలా ఉంచుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది మనకి కరెక్ట్ కాలర్ సైజ్ అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ వంపు చేసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి కరెక్ట్ గా ఈ విధంగా మీరు ఎంత దూరమైనా లెంగ్త్ పెంచుకొని చిన్నదైతే చిన్నగా చేసుకోవచ్చు పెద్దదైతే ఇలా పెద్దగా కూడా కాలర్ అనేది కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచ్ వెడల్పుతో మన కాలర్ వెడల్పుని మనం ఇలాగా టోటల్ గా మార్క్ చేసుకోవాలి పై వరకు కూడా మన కాలర్ లెంగ్త్ ఈ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఇలాగా టోటల్ గా మార్క్ చేసుకుందాం ఇలాగా ఇప్పుడు మనం బయట వైపు కట్ చేసుకుందాము జాగృతగా
ఇలా కింది వరకు కట్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు మీకు ఈ విధంగా హ్యాండ్ షేప్ లో ఉండాలి మీ కట్టింగ్ వచ్చేసి మీరు ఒకవేళ ఇక్కడ కొద్దిగా రౌండ్ తిరగలేదు అనుకుంటే జస్ట్ ఇలా కూడా రౌండ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కరెక్ట్ మార్క్ కదా ఇక్కడ నుంచి మనం జస్ట్ ఇలా క్రాస్ గా ఇలా మార్క్ చేయకుండా ఇలాగా వంప అనేది చేసుకోండి నీట్ గా కాలర్ ఇక్కడ మనకి రౌండ్ గా రావడానికి జస్ట్ వంప చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇట్లా నీట్ కట్ చేసుకుందాం इलाग मन कलर कटकना कदा क्लागे उच्चकोनी इंका रे मूड कॉलर्स अनेदे कटो कैनवास अने वेस्ट का इप्ड मनम दी पैंट क्लाको ऐरन इलाग मन कैनवास अटैचेक क्लाथ की ऐरन ऐरन लेकिन जस्ट पिन्सा कदा इंदाक अला पिन्ना पर्वेदन इप्ड पै वाइप మనం ఇటు వైపు ఉంది కదా ఈ వైపు ఇలా గమర్చుకుంటూ తిన్ పైన కుట్టు వేసుకుంటూ రావాలి అది కూడా చివరండి కాలర్ నెక్ చివర అన్నమాట ఎంత చివర వేసుకోగలిగితే అంత చివర మనం కాలర్ ని ఇలా ఒత్తి పట్టుకుంటూ టైట్ గా చివరగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా మొత్తంగా కూడా ఈ చివరగా రావాలి కుట్టు ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత మనం ఇలాగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి మనం మర్చి కుట్టుకున్నాం కదా ఆ కుట్టు పక్కన ఇలాగ నీట్ గా కట్ చేసుకొని రావాలి క్లాత్ ని ఇలా చిన్నగా ఉండేలాగా ఇలాగా మర్చి కుట్టుకున్నామా దాని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ నంత ఇలా కట్ చేసుకున్నాం సేమ్ పీస్ మనం ఇది కట్ చేసుకున్నప్పుడు సేమ్ పీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఇలాగా కింది వైపు కరెక్ట్ గా ఉంచేసుకోండి ఇప్పుడు రెండిటి సమానంగా ఉంచుకోండి పై వైపు మనం ఇది మర్చి కుట్టాం కాబట్టి పై వైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కింది వైపు మనం సమానంగా ఇలా ఉంచేసుకొని ఇప్పుడు మనం కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఇట్లా ఈ వంపు తిప్పొద్దండి ఊరికే ఫ్లాట్ గా ఇలా కుట్టుకుంటూ వద్దాం మనం ఇలాగ ఫ్లాట్ మాత్రమే కుడదాం ఆ వంపు మనము కుట్టేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట క్యాన్వాస్ జస్ట్ మనం తొక్కించుకుంటూ ఒక పాదం క్యాన్వాస్ పైన వచ్చేలాగా చూసుకోండి ఇలాండి క్యాన్వాస్ పైన మనం జస్ట్ ఒక పాయింట్ అంతా మనం స్టిచ్ అనేది రావాలన్నమాట ఇలా స్ట్రెయిట్ గా ఇలా వేసుకున్న తర్వాత దాని పక్కన మనకు కావాల్సినంత ఒక పాదం అంతా క్లాత్ ఉంచుకొని మిగిలినంతా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా గాట్లు పెట్టుకోవాలి మొత్తం కూడా ఇలా గాట్ పెట్టేసుకున్న తర్వాత పై వైపున మనము ఇప్పుడు మర్చి కుట్టాం కదా ఆ క్లాత్ వెంబడి ఇలాగ మనం ఒక మార్క్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ మనం ఎక్కడ కుట్టుకుంటామో అనే దానికి అందాసుగా మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటూ రావాలన్నమాట టోటల్ గా కూడా పై కాలర్ ని ఇలాగ పెట్టుకుంటూ కరెక్ట్ గా ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ లైన్ వేయాలి అనేది నెక్స్ట్ టైం మనకు తెలుస్తుందన్నమాట ఇలా ఎక్స్ట్రా క్లాత్ ని కూడా ఇక్కడ కూడా మనం కట్ చేసుకోవాలి ఇలాగా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇదంతా కూడా ఒకసారి నెయిల్ తో ఇలాగా టైట్ గా ప్రెస్ చేసుకోండి సెంటర్ లైన్ అంతా కూడా అప్పుడు మనకి కరెక్ట్ గా తిరుగుతుందన్నమాట ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఇలాగా సగానికి మడత వేసేసుకోండి అలా అనుకున్న తర్వాత సగం దగ్గర ఇలాగా గాట్ పెట్టేసుకోండి మనం ఇక్కడ ఆల్్రెడీ సగం దగ్గర ఒక గాట్ పెట్టేసుకున్నాం కదా ఇదే మాదిరి మనం ఇలాగా ఆల్్రెడీ పెట్టుకొని ఉండాలన్నమాట సేమ్ టు సేమ్ వచ్చేలాగా సెంటర్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇలా అండి కాలర్ ని ఇట్లాగా రెండు వైపులకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇటు కింద వైపు నుంచి ఇప్పుడు కాలర్ ఇది స్ట్రెయిట్ లో సీదాలో ఉంది కదా మనకి ఇప్పుడు నెక్ వచ్చేసి ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఉండే వైపు వదిలేసి క్యాన్వాస్ లేని వైపు మనము ఈ టాకాని సమానంగా ఇలాగా పెట్టేసుకొని ఇటువైపుది ఇటువైపు కుట్టుకుంటూ ఇటువైపుది ఇటువైపు కుట్టేసుకోవాలన్నమాట మనము ఇలా అండి మీకు ఇంకొకసారి వివరిస్తాను కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు ఇలాగా మనం నెక్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యాన్వాస్ ని కాలర్ ని కూడా రెడీ చేసి ఈ విధంగా పెట్టేసుకున్నాం ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇలాగా ఎక్కడ కుట్టు వేసుకోవాలో కూడా మనం ఇలాగా మార్క్ చేసి పెట్టుకున్నాం ఎక్స్ట్రా క్లాత్ ని ఒక పాదమంతా ఉంచుకొని కట్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ రెండింటిని వేర్ చేసుకొని ఇలాగా నెయిల్ తో ప్రెస్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ ని క్యాన్వాస్ ఉండే వైపు ఇటు వైపు ఉంది ఈ క్లాత్ ని తీసుకొని కరెక్ట్ సెంటర్ తీసుకొని టాకా వేసుకున్న దగ్గర ఈ టాకాని మ్యాచ్ చేస్తున్నాం అన్నమాట ఇలాగా ఇలాగా మ్యాచ్ చేసుకుంటూ మనం కుట్టుకుంటూ రావాలి ఇట్లా కరెక్ట్ గా ఇక్కడ స్టార్ట్ చేసుకొని మనము ఇలా కొద్ది దూరం వచ్చేసిన తర్వాత ఇలా టర్న్ అవ్వాలి మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకోవాలి ఒక పాదమంతా విడుతులో అనుకున్నాం కదా అక్క నుంచి మనం ఇలాగా స్టార్ట్ చేసుకుంటూ ఏది లాగొద్దండి కరెక్ట్ గా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలాగా జాగ్రత్తగా ఇలాండి ఎడ్జ్ కొచ్చాక మనకి పావంత ఎక్స్ట్రా ఉంది కదా అలా రావాలి మనకు కరెక్ట్ గా లేకపోతే మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి కుట్టుకోవాలన్నమాట
ఇలాగా మనం ఇటువైపు మడిచి కుట్టుకోలేదు కదా ఆ పావంత ఎక్స్ట్రా క్లాత్ మనకి ఇలాగా మిగలాలన్నమాట అలాగే ఇటువైపు కూడా మనం కుట్టుకుంటూ వచ్చేద్దాం హాఫ్ నుంచి కుట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది కాలర్ ఇట్ సైడ్ నుంచి కుట్టడం వల్ల మనకి కొంచెం ఎచ్చు తగ్గులైనా కూడా చెడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు మెల్లగా ఇటువైపు అదే మాదిరి కుట్టుకుంటూ రావాలి ఇలాండి మనం ఇట్లాగా కాన్వర్ సైడ్ కాకుండా ఇట్ సైడ్ ఇలా కుట్టుకున్నాం అన్నమాట ఇట్ సైడ్ మనకి ఇలా పావంత క్లాత్ ఇటువైపు ఇలాగా క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా అనేది మిగిలాలి మనం పెట్టుకున్నది ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ కాలర్ ని ఇలాగా తీసేసుకొని మనం ఈ చివర ఉంది కదా ఈ చివర మనం యు షేప్ ఇది కుట్టలేదు కదా ఈ టర్న్ ఇప్పుడు కుట్టుకోవాలన్నమాట ఇది ఫస్ట్ ఏ కుట్టుకుంటే మనకి కాలర్ స్టిచ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనం అప్పుడు కుట్టలేదు ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇట్లాగా టర్న్ అనేది చేసుకుంటూ కుట్టుకోవాలి కొద్దిగా మాత్రమేనండి ఇలా చేసుకొని ఇక్కడ కొంచెం ఇలాగా వి షేప్ లో కట్ చేసుకోండి అదే మాదిరి మనం ఇటువైపు కూడా ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇట్లాగా ఈ చివర ఆ చివర ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకుంటూ క్యాన్వాస్ వెంబడి కుట్టుకుంటూ వచ్చేసేయడమే ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇట్లా కొద్దిగా వి షేప్ చేసుకోండి ఇప్పుడు దీనిని మనం టర్న్ చేసుకుందాం ఇట్లాగా టర్న్ కాకపోతే జస్ట్ గాట్లైనా పెట్టేసుకోవచ్చుండి మీరు నేను చిన్నగా గాట్లు పెట్టేస్తాను లైట్ గా ఇలా చిన్న చిన్న గాట్లు అనేది మనం ఈ టర్నింగ్ దగ్గర అంతా కూడా పెట్టేసుకుందాము ఇలాండి ఈ విధంగా మనం ఇటువైపు అంతా కుట్టుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేస్తే కరెక్ట్ గా టైట్ ఫోల్డ్ చేసి మనం పై వైపుకి కాలర్ నంతా టచ్ చేసుకోవడం ఈ చివర ఆ చివర మనం ఇలా కరెక్ట్ గా ఫోల్డ్ చేసేస్తే చాలండి ఈ విధంగా వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావడం ఇలాగా పైకి వచ్చేస్తుంది అన్నమాట కాలర్ అంతా కూడా ఈ విధంగా ఇప్పుడు మనం ఇందాక కుట్టిన కుట్టుపైనే కరెక్ట్ గా ఉంచేసుకుంటూ మనం దీన్ని కుట్టుకుంటూ రావడమే ఇలాండి ఏది ఎక్కువ లాగకుండా కరెక్ట్ గా పెట్టుకుంటూ ఈ కాలర్ ని పై వైపు కూడా ఇలా సమానంగా పెట్టుకుంటూ ఇలా మెల్లగా కుట్టుకుంటూ రండి ఇలాండి మెల్లగా మనకి ఇక్కడ కాలర్ సెంటర్ తెలుస్తుంది కదా దాన్ని మనం ఇలా కరెక్ట్ గా పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఫ్లాట్ గానే కూర్చుంటుందన్నమాట కింది క్లాత్ ఒకటి మీరు లూజ్ లేకుండా నీట్ గా పట్టుకోండి ఇక్కడ కుచ్చులు పడకుండా కరెక్ట్ గా పట్టుకుంటూ ఉంటే సరిపోతుందన్నమాట ఇలా జాగ్రత్తగా చిన్న చిన్నగా కుట్టుకోండి ఫాస్ట్ గా అయితే అవదన్నమాట కాలర్ కదా నీట్ గా రావాలంటే నిదానంగా కుట్టుకోవాలి ఈ విధంగా ఇలాండి మనం జాగ్రత్తగా కుట్టుకుంటూ వస్తే మన ఈ షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ తెలిసిపోతుంది మనకి పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా కాలర్ అనేసి మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుందన్నమాట కరెక్ట్ గానే కుచ్చుందండి నీట్ గా ఈ విధంగా ఇట్లాగే చివరికి వచ్చాక మనకి ఇక్కడ ఏదైనా క్లాత్ బయటకు వస్తుంది అనుకుంటే ఇలాంటి దాంతో ఏమైనా లోపలికి క్లీట్ గా టైట్ గా తోసేసేయండి ఇలాగా పిన్ తో క్లాత్ బయటికి అది కనిపించకుండా మనకి ఇలాగా ఎడ్జ్ లో కూడా కరెక్ట్ గా చివరికి నీట్ గా కూర్చుని చూడండి ఈ విధంగా ఇలాండి మన నీట్ గా కలర్ అనేది ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను అన్నమాట చాలా ఈజీ అండి మీరు కట్ చేసేటప్పుడు నీట్ గా మనకి హ్యాండ్ షేప్ లో కట్ చేసుకుంటే చాలు పెద్ద కష్టం ఏమీ లేదన్నమాట లెంత్ అనేది మనం నెక్ కరెక్ట్ గా కొల్చుకుంటే సరిపోతుంది మీరు ఈ బ్లాక్ క్లాత్ మీద పెట్టి మీ ప్యాంట్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసేటప్పుడు కూడా మీరు ఈ క్లాత్ ని స్ట్రెయిట్ క్లాత్ కాకుండా ఇట్లా స్ట్రెయిట్ కాకుండా క్రాస్ లో తీసుకోండి అలా తీసుకుంటే మనకి ఇలా అటాచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చినా కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం ఈ విధంగా అండి మనం కాలర్స్ కి ప్యాచ్ చేసుకున్నాం కాబట్టి దానిలాగే హ్యాండ్స్ గుడి లాగా చిన్నగా మనం ప్యాచ్ వేసేసుకున్నామా ఇప్పుడు మనం బాడీకి అటాచ్ చేసేసుకుందాం బాడీ క్లాత్ కి పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనకి హ్యాండ్ క్రాస్ ఎటువైపు ఉందని చెక్ చేసుకుంటూ మనం హ్యాండ్ అనేది అటాచ్ చేసేసుకుందాం ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ ఇలాగా పెట్టేసి ఇట్లాగ ఇటువైపు ఇది ఇటువైపు మనం కుట్టుకుంటూ వద్దాం ఇలాండి మనం రెండు వైపులా హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకుందాం రెండు హ్యాండ్స్ ని ఇలాగా సమానంగా పట్టుకొని కరెక్ట్ గా ఇలా నీట్ గా చెక్ చేసుకుంటూ మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి మీరు మీ సైజ్ ప్రకారం చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా సమానంగా పట్టుకోండి ఇక్కడ చంకల దగ్గర మనం కరెక్ట్ పట్టుకున్నాం అనుకోండి హ్యాండ్ ఇలా కరెక్ట్ గా వచ్చేస్తుంది ఫుల్ హ్యాండ్ అయినా కూడా
ఇట్లాగా నీట్గా అనుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవడమే ఇలాండి హ్యాండ్ ఫిట్టింగ్ వచ్చేసి 5 1/2 అన్నమాట ఇలాగా మీరు చెక్ చేసుకుంటూ కింది వరకు రావాలి ఇట్లాగా మనం ఇక్కడైతే గాట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ గాట్ వరకు మనం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా గాట్లు వేసేసుకోవడం వల్ల ముందే మనం ఇట్లాగా మనం ఫిట్టింగ్ కూడా చెక్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇట్లాగా ఇలా చెక్ చేసుకుంటూ మనం నడుం దగ్గరికి వచ్చేటప్పటికి మంచిగా షేప్ వేయాలండి ఇక్కడ ఎంత లెంగ్త్ తో కుట్టామో ఇక్కడ కూడా అంతే లెంగ్త్ తో ఇలాగా మార్క్ చేసుకుంటూ మనం కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలాగా ఇలా కుట్టిన తర్వాత మనం ఇక్కడ సైడ్ కి ఇలాగా టాకాస్ వేసుకున్నాం కదా ఇక్కడ మనకి సైడ్ ఓపెన్స్ అన్నమాట ఈ సైడ్ ఓపెన్స్ దగ్గర వరకు కూడా మనం ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ మనం సైడ్ టాకా ఎక్కడ వచ్చిందో దానికి ఇట్లాగా స్ట్రైట్ గా మార్క్ వేసేసుకోవాలి ఇక్క నుంచి ఇక్కడికి ఇక్కడ మనం 1 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా ఆ గ్యాప్ వరకు మనం ఇలాగా మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ జస్ట్ రఫ్ చేసేయండి ఇలాగా రఫ్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ తిప్పేసుకొని రెండో లైన్ కూడా వేసేసుకోవచ్చు దీని పక్కనే ఇట్లాగా ఆ స్టిచ్ మీదే మనం కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇలాగా పైకి వచ్చిన తర్వాత కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మనం ఇలాగా పై వరకు కూడా ఈ స్టిచ్ ని పక్కన వేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్జిన్ కట్ చేసుకోవచ్చు మనకు అవసరం లేని క్లాత్ నంతా కూడా ఇలాగా షేప్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలాండి మనకి ఎన్ని స్టిచెస్ కావాలనుకుంటే అన్ని స్టిచెస్ ఈ విధంగా పక్కన పక్కనే వేసుకుంటూ రావాలి మొత్తం కూడా ఒకే దగ్గర వచ్చి రఫ్ చేసుకోవాలన్నమాట మనకి సైడ్ ఓపెన్స్ కోసం ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ పైన ఇట్లాగా గాటు పెట్టేసుకోవాలి లైట్ గా ఇట్లాగా సైడ్ ఓపెన్స్ మనకి కరెక్ట్ గా తిరగడానికి అన్నమాట తిరగేసిన తర్వాత ఇప్పుడు సైడ్ ఓపెన్స్ కుట్టుకుంటూ వద్దాం మనం ఇట్లాగా నీట్ గా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ రెండు మడతలు వేసుకుంటూ కుట్టుకుంటూ రావడమే చివరిగా చివర్ ఈ ఎడ్జ్ లో కుట్టుకుంటూ రావాలండి సెంటర్ వేయొద్దండి కుట్టు ఇలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫ్లాట్ గా అనుకొని క్లాత్ ని నీట్ గా ఇటు వైపు క్లాత్ ని ఇలాగా మడిచి పెట్టుకోవాలి ఈ మాదిరిగా ఒక 1/2 ఇంచ్ పైకి రావాలి ఇక్కడ గాట్ పెట్టుకున్న దానికంటే మనం ఓపెన్స్ కంటే తర్వాత ఇలాగా సూది లోపలికి ఉంచేసి ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట ఇలాగా టర్న్ చేసుకున్న తర్వాత ఇటు వైపు క్లాత్ ని ఇలాగా ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా ఇలాగా ఈ చివరి వరకు వచ్చేసి మళ్ళీ సూది లోపలికి ఉంచుకొని మనం ఇట్లాగా తిరగేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఇలా వచ్చేసింది కదా నీట్ గా వస్తుంది చూడండి ఈ విధంగా ఇక్కడ మనం ఇప్పుడు ఈ చివర్న ఒక కుట్టు వేసేసుకుందాం ఇలాగా ఇక్కడికి వచ్చాక పై కుట్టు వరకు వెళ్ళకుండా కరెక్ట్ మనం ఓపెన్స్ దగ్గరే ఇలాగా టర్న్ చేసుకోవాలి జస్ట్ ఇప్పుడు కింద వరకు ఇలాగా చివరగా కుట్టు వేసుకుంటూ రావడమే అటువైపు కూడా మనం కుట్టుకుంటూ రావాలి ఈ మాదిరిగా సైడ్ కుట్టేసుకొని ఈ ఓపెన్స్ అనేది కుట్టుకుంటూ వచ్చేస్తే మనకి డ్రెస్ మొత్తం ఫినిష్ అయిపోతుంది ఇలాండి డ్రెస్ సైడ్ ఫిట్టింగ్స్ వేసేసుకున్నాం కదా మనం ఇక్కడ సెంటర్ ఓపెన్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మనం హుక్స్ పట్టి వేసుకోవడానికి హుక్స్ కి టాకా వేసుకోవడానికి ఇలాగా మనం సెంటర్ క్లాత్ అనేది ఉంచలేదన్నమాట దానికోసం మనం ఇలాగా వెడల్పాటి క్లాత్ తీసుకోవాలి ఇది వచ్చేసి 5 ఇంచెస్ వెడల్పు వచ్చేసింది తర్వాత లెంగ్త్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇలా కొల్చుకుంటే సరిపోతుందన్నమాట ఇలాగా 5 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఉల్టా చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇట్లాగా ఒక వైపు క్లోజ్ చేసుకోవాలండి ఒక వైపు మాత్రమే మనం ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా కుట్టుకుంటూ వచ్చాక ఈ మూల ఇలాగా ఇది చేసుకోండి కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ ని ఇలాగా కత్తితోనే ఇలాగా తిరగేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఎక్స్ట్రా పట్టీ మనం
కుట్టి పెట్టేసుకోవాలి. నాడాలాగా కుట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం హ్యాండ్స్ అటాచ్ చేయకముందు మనం కాలర్ రెడీ అయిన తర్వాత అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్ లో అయినా పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇలాగా దీనికంటే ఒక 1 ఇంచ్ కింద నుంచి మనం ఇలాగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఇలా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చాక ఇక్కడ వరకు కూడా కొంచెం హాఫ్ వరకు వెళ్ళాలండి, ఎందుకంటే ఇది మనకి రివర్స్ తిరగకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా కుట్టుకుంటూ ఇక్కడ హాఫ్ వరకు కుట్టుకుంటూ వద్దా. ఇక్కడ నుంచి మనం ఒక రెండు హుక్స్ లేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఇలాగా ఫ్రెండ్స్ మనం ఇది లోపల మనం ఎక్స్ట్రా పట్టీ అనేది వేసేసుకున్నాం అన్నమాట. ఇలా కుట్టుకుంటూ వచ్చాము. ఇక్కడ మనం ఒక 1.5 ఇంచ్ వదిలేసి వేసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ చేయకుండా మనం కొద్ది దూరం వరకు వెళ్ళి ఇక్కడ వరకు రఫ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఒక 2 హుక్స్ ఇలాగా వేసేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ కాలర్ నెక్ డ్రెస్ కుట్టుకునే విధానం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.